7వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్షను వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నారు. ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? ఆ రోజు తిరుపతి సభలో ఈరోజు ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి ఒక మెసేజ్ చేశారు. ఆ రోజు ఈ రాష్ట్రం పూర్తిగా అన్యాయం పాలైపోయింది, దీన్ని బయటికి పడేయాలంటే ఒక ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదాని మాకు ఓట్లు వేయండి, మేము ఘంటాపథంగా మీకు ప్రత్యేక హోదా తీసుకొస్తాం. ప్రత్యేక హోదా రావడం వల్ల అనేక పరిశ్రమలు వస్తాయి, యువత, విద్యార్థులు, కర్షకులు, రైతులు అందరూ కూడా బాగుంటారని ఒక ఊపదంపుడు ఉపన్యాసాలతో ఆ రోజు ప్రజలందరితో కూడా ఓట్లు వేయించుకొని ఈ రోజున 2 సంవత్సరాలు దాదాపు 18 నెలలు అవుతుంది, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకోకుండా ప్రత్యేక ప్యాకేజీలని ఒక మబ్బి పెడుతూ ఈ రేపటి రోజున ఈ రాజధాని నిర్మాణం అనేది ఒకటి ఉంది. రాజధాని నిర్మాణంతో ఏమవసరం ఉంది? ఇప్పుడు రాజధాని నిర్మాణానికి మనకి 10 ఏళ్ళు మనకి ఒక తెలంగాణలో ఉండేదానికి మనకు ఆస్కారం ఉంది. అంత తొందరగా రాజధాని నిర్మాణం కోసం ఎందుకు పట్టుబట్టాలి? మనకి ఈ రాష్ట్రం పురోభివృద్ధి కోసం, ప్రత్యేక హోదా కోసం మీరు ప్రధానిపైన ఎందుకు ఒత్తిడి తేలకుండారు? ఆ విషయాలందరూ కూడా మరణ పడుతుంటే రాష్ట్రం అల్లుకోలేదంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజానీకానికి అందరి తరఫున ఆయన ఈ ప్రత్యేక హోదా సాధన కోసం చేస్తున్న నిరాహార దీక్షకి అందరం కూడా అభినందించాలి. అందరూ కూడా ప్రజలందరూ కూడా వారి స్థాయిల్లో కూడా ముందుకొచ్చి ఆయన దీక్షకు పూర్తిగా మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. ఓకే, ఎందుకు అంటే ప్రత్యేక హోదానే కావాలి, ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదని ఎందుకు వాదన వస్తుంది? ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రత్యేక హోదా వల్లే ఖచ్చితంగా ఏపీ అభివృద్ధి చెందుందని వాదిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? గతంలో ఈ రాష్ట్రం 2 ముక్కలైన తరుణంలో కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదాని ఇస్తామని ప్రకటించడం జరిగింది. మరి బీజేపీ గవర్నమెంటు, ఈరోజు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఇస్తామంటే లేదు, 10 సంవత్సరాలు అయితేనే ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రకటనలు ఇచ్చి ఈరోజు అధికారం లేక వచ్చిన తర్వాత మాట తప్పుతున్నారు. మరి దానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా కావాలని ఏమాత్రం కూడా ఈరోజు డిమాండ్ చేయడం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో కూడా మరి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రత్యేక హోదా ఇవ్వాలని మరి ధర్నా చేసి మరి ఇక్కడ గుంటూరులో మరి మరోసారి ఇక్కడ నిరసన తీర్చేకి మరి ప్రయత్నం చేస్తే దానిని కూడా ఈరోజు అడ్డుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు ఈ దీక్షను భగ్నం చేయాలని చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒకటే చెప్తున్నాం, ఈరోజు ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకుల మరి భవిష్యత్ అంతా కూడా ఈరోజు ప్రత్యేక హోదా పైన ఆధారపడి ఉంది. కావున మరి రేపు 7వ తేదీన జరిగినటువంటి ప్రత్యేక హోదాపై, దీక్షపై మరి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మరి కూర్చుంటాడు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా, విద్యార్థులు, యువకులందరూ కూడా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి ఈ దీక్ష మరి సఫలం కావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు. మరి రేపు జరుగుతున్నటువంటి దీక్షను కూడా భగ్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు చరిత్రహీనుడవుతాడు కానీ చరిత్రకారుడు కాడని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియదు. ఓకే, మీరు చెప్పండి, ప్రధానంగా ఎన్నికలకు ముందు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలన్న నేతలు ఇవాళ ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్రత్యేక ప్యాకేజీ సరిపోతుందని వాదిస్తున్నారు. ఎలా అర్థం చేసుకుంటున్నారు ఒక విద్యార్థి యువజన నేతలుగా? గత ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు స్వచ్ఛంగా ఆ రోజు బాగా క్లియర్గా చెప్పారు చంద్రబాబు నాయుడు అయితేమి, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు అయితేమి, ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం వస్తుంది, మేము పోరాడతామని చెప్పి ఆ రోజు క్లియర్గా చెప్పారు. మాట ఇచ్చి దొంగ ఓట్లు ఇచ్చుకొని అధికారానికి వచ్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడుకు భయం, ప్రత్యేక హోదా గురించి అడిగితే ఎక్కడ నరేంద్ర మోడీ జైలు కూడా తినిపించి వస్తాడా నాకు అని చెప్పి ఒక భయంతోనే ఈరోజు రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి ఎక్కడే కానీ మాట్లాడుకోకుండా మోడీ కాళ్ళ దగ్గర సరెండర్ అయిపోయారు ఈరోజు చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలంతా భావిస్తున్నారు. అయ్యా, ఇప్పటికైనా సిగ్గుతో తలదించుకోవాలి, ఇప్పటికైనా రాష్ట్ర ప్రత్యేక హోదా మీద పూర్తి చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది రాష్ట్రంలో అని చెప్పి మేము ఈరోజు సగర్వంగా చెప్తున్నాము. ఆయన చేపట్టిన దీక్షకు ఎంతో మహనత్వం దీక్ష, గతంలో పొట్టి శ్రీరాములు గారు చేపట్టిన దీక్ష ఆధారంలో ఈరోజు ఆయన నడుస్తున్నాడు. ఆయన దీక్ష మనంతా కూడా మద్దతు ఇస్తాము. రానున్న కాలంలో కూడా భావి తరాల మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్తే రాష్ట్ర ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఈరోజు మనం చెప్తున్నాము. ఈరోజు నిద్రపోతున్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అయితేమి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి. సిగ్గుతో తలెంచుకోండి, మీ కొడుకులు కూడా మిమ్మల్ని చొక్కాలు పెట్టుకొని నిలిచిల్లని కోపం మనసులో ఉన్నా కూడా బయట వెళ్ళే పరిస్థితి ఈరోజు. మీ పిల్లల భవిష్యత్తు కాదు, మా పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించండి. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికన్నా సిగ్గుతో తలదించుకొని మా తెలుగు తల్లి విగ్రహం కూడా క్షమాపణ కోరి రాష్ట్రం కోసం పోరాల్సిన ఎంతైనా ఉందని చెప్పి చెప్తున్నాను. ఓకే, మీరు చెప్పండి, ప్రధానంగా ఎందుకు డిమాండ్ చేయడం లేదంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం కానీ సీఎం చంద్రబాబు కానీ ఒత్తిడి తీసుకురావడం అంత సక్రమంగా జరగలేదని చాలా ఆరోపణలు వస్తున్నాయి, ఎందుకు ఒత్తిడి తీసుకురావడం అంటారు? ఈరోజున
ప్రత్యేక హోదా ఆంధ్రలో హక్కు అన్న నిదానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలకు సైతం లెక్క చేయకోకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి రేపటి రోజున గుంటూరు జిల్లాలో ఆమర నినాదీక్ష చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం ఏపీని ఆదుకుంటామని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి ఈరోజున దాదాపు 18 నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ ప్రత్యేక హోదా పైన మాట్లాడకపోవడం చాలా బాధాకరం. అంతేకాకుండా ప్రత్యేక హోదా ఇవ్వలేము ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు అంటే ఈరోజున విద్యార్థుల సంక్షేమం కోసం ఈరోజు విద్యార్థులకు ఉన్నత విద్య కావాలంటే ప్రత్యేక హోదా కావాలా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే ప్రత్యేక హోదా కావాలా, రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతం రాయలసీమ ప్రాంతం మరో హైదరాబాద్ ప్రాంతం కావాలంటే ప్రత్యేక హోదా కావాలా, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా జరిగినా కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే తప్ప ఏమాత్రము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదు. ఇన్ని సమస్యలు తెలుసుకొని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా పైన ఎందుకు మాట్లాడలేకపోతున్నారో ఇప్పటికైనా కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడల్ వచ్చైనా కూడా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెప్పించుకుంటామని చెప్పి మేము విద్యార్థులుగా హెచ్చరిస్తున్నాము. ప్రత్యేక హోదా ఉద్యమానికి సంబంధించి కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన చంద్రబాబు సర్కార్ ఎందుకు ఉద్యమాన్ని అణిచేసేందుకు కుట్రలు పడుతుందన్న విమర్శలు ఎదుర్కొంటోంది? గతంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఇస్తామంటే ఇదే ఇప్పుడున్నటువంటి పిఎం డిజిటల్ పిఎం ఈయన అదే 420 బాబు ప్రశ్నించే పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ చూస్తే ప్రత్యేక ప్యాకేజ్ అంటారు, చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఓటుకు నోటు కేసులో ఎక్కడ ఇబ్బంది పెడతారు అని చెప్పి ఆ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల కాళ్ళ కింద తాకట్టు పెట్టి ఆయన కేసు నుంచి బయటపడడానికి ఈరోజు స్పష్టంగా అర్థమయ్యే విధంగా గతంలో ప్రత్యేక హోదా నిన్న వ్యక్తి ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ కావాలి మనకంటున్నాడు. అయ్యా ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు? ప్రత్యేక ప్యాకేజీ మీ నాయకుల పాకెట్లు నింపడానికి మాత్రం ఉపయోగపడుతుంది కానీ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజానికానికి ఏమాత్రం ఉపయోగపడదు. అదే ప్రత్యేక హోదా వస్తే రాయితీలు ఉండవు, పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ దయచేసి మీకు అదేవిధంగా ముఖ్యంగా నేను ప్రశ్నించడానికే వస్తున్నా అని చెప్పి ప్రశ్నించే పవన్ కళ్యాణ్ జాడలేదు. దయచేసి మీరు కల్లిబొల్లి మాటలు చెప్పి ఇంకొకసారి ప్రజల్లోకి వస్తే విద్యార్థులంగా ఖచ్చితంగా మేము మెడలు ఉంచుతాం, మిమ్మల్ని రోడ్లపైన తిరగనేయని చెప్తాం. ఉద్యమాల గడ్డైన అనంతపురం జిల్లాలోనే ఉద్యమం ఏదో మరో సమైక్య ఉద్యమం ఏ విధంగా అయితే అనంతపురంలో స్టార్ట్ అయిందో అదేవిధంగా అనంతపురం నుంచి జరుగుతుందని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు విద్యార్థులు ఏ విధంగా మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? ప్రత్యేక హోదా గురించి, విద్యార్థుల గురించి, ప్రతి ఒక్కరి గురించి ఇంటికి ఒక జాబ్ అని చెప్పేసి చాలా తీర్మానాలు చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట మార్చుకుంటూ కేవలం తన సొంత లాభాలను చూసుకుంటున్నారు తప్ప నుంచి వేరే దాన్ని చూసుకోవడం లేదని మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాము. ఇంకొక మాట, సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైండేది అనంతపూర్ జిల్లా నుంచి. ఇవాళ అనంతపూర్ జిల్లాలోనే మళ్ళా ఈ ప్రత్యేక హోదా ప్రోగ్రాం కానీ అనంతపూర్ జిల్లా నుంచే ఊపెత్తుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఏపీకి ప్రత్యేక హోదా రాకోకుండా ఉంటే దానికి కారణం మీరు తప్ప వేరే ఇతరులు ఎవరు కాదని చెప్పేసి మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఓటుకు కోట్ల వ్యవహారం నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు ప్రత్యేక హోదా డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తావించట్లేదన్న ఒక ఆరోపణ ఉంది, దాన్ని ఏ విధంగా చూస్తారు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి దీక్షకు ఏ విధంగా మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? రేపు గుంటూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టబోతున్నటువంటి ఆమర నిరాహార దీక్షకి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా నుంచి కూడా వేలాది మందిగా తరలివెళ్తున్నారు. ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా ఎడారి ప్రాంతము, ఈ జిల్లాలో చాలామంది రైతులు, విద్యార్థులు, యువకులు, మహిళలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావడం వల్ల పారిశ్రామిక రంగంగా అయితేనేమి, విద్యార్థులకైతేనేమి, యువకులకైతేనేమి, నిరుద్యోగులకైతేనేమి, అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో కేంద్ర ప్రభుత్వంలో శాసనం చేసినటువంటి ప్రత్యేక హోదాకు అన్ని విధాలుగా మేము ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలుగా సహకరిస్తామని ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చినటువంటి పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా ఈరోజు
తుంగలో తొక్కేటటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులైతేనేమి, మినిస్టర్లైతేనేమి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించకపోవడానికి, ఆయన ఓటుకు నోటు కేసులో ఎక్కడైతే మమ్మల్ని ఈ నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే మమ్మల్ని జైలుకు పంపిస్తారనేటువంటి ఒక అభద్రతా భావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను ప్రశ్నించడంలో విఫలమవుతున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్షకు అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, యువకులు, మేధావులు, ముఖ్యంగా మహిళలు కూడా ఈ నిరాహార దీక్షకు విచ్చేసి ఈ నిరాహార దీక్షను జయప్రదం చేసి ప్రత్యేక హోదా కావాలి, ప్యాకేజీలు వద్దన్నటువంటి నిదానంతో అంతా ముందుకు కదలాలని తెలియజేసుకుంటూ, రేపొద్దునే జరగబోయే అనేకమైనటువంటి ఉద్యమాలకు, జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టబోయే అనేక ఉద్యమాలకు యువకులు, విద్యార్థులు, మేధావులు, మహిళలు అంతా పాల్గొని ఈ ఉద్యమాలను విజయవంతం చేసే ప్రత్యేక హోదాను సాధించుకునేంత వరకు నిర్విరామమైనటువంటి పోరాటాలు కొనసాగిస్తామని మీ ద్వారా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఓకే బ్రదర్, మీరు చెప్పండి, ప్రత్యేక హోదా వల్లే నిరుద్యోగులు, విద్యార్థులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒకటే చెప్తున్నాం మేము, ప్రత్యేక హోదా వలన విద్యార్థులు కానీ ఇంకా పరిశ్రమలు, రాయితీలు మరి ఎన్నో వస్తాయి. విద్యార్థులకు ముఖ్యంగా జాబ్స్ వస్తాయి పరిశ్రమలు రావడం వలన. చంద్రబాబు నాయుడు గారు, మీరు రేవంత్ రెడ్డి విషయంలో ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరకడం వలన మీరు నరేంద్ర మోడీ దగ్గర కాళ్ళు పట్టుకొని ఆయనకి మీరు ఒత్తాసు పలకడం, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా అని చెప్పడం, ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీ వలన మనకి ఏమీ లేదు, మన ఆంధ్రప్రదేశ్కి ఒరిగింది ఏమీ లేదు, ముఖ్యంగా మీరు, మీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలు జోబులు నింపుకోవడానికే ఈ ప్రత్యేక ప్యాకేజీ అంటున్నారు. మీరు ప్రత్యేక హోదా వలన పరిశ్రమలు వస్తాయి, విద్యార్థులు ముఖ్యంగా జాబ్స్ వస్తాయి, వాళ్ళు రాష్ట్రంలో బాగుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దీక్షకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క విద్యార్థి లోకం కదిలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపవలసిందిగా మేము కోరుతున్నాం. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, రాయితీలు ఉండవు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ ప్రత్యేక హోదా అనే అంశం ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మెడలు వంచడానికైనా ఈ విద్యార్థి